हाई फ्रेंड्स वेलकम टू ताज किचन फ्रेंड्स मरी रोज़ मंची स्वीट रेसीपी तो मे मुझकोचा रीसेंट नंदल फ्रेंड्स मैरेज की अगर मंची रेसीपी ने टेस्ट चेसान चाला बागुंदे सो दानी नेन मीतो शेर चेयालनुकुंटुन्नानु इदि एक्चुअल रायलसीम साइड मुस्लिम्स मैरेज लो चेसे स्पेशल डिश अंट फ्रेंड्स वीडियो ने मोदटि नुंचि लास्ट वरकु कास्त चूडंडि ओकवेळ नच्चिंदनुकोंडि ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసేసుకోవటం జరిగింది దాంతోపాటు ఇక్కడ తురుముకున్న కొబ్బరిని కూడా చూపిస్తున్నాను చూడండి అలాగే జీడిపప్పు కూడా ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాయి బెల్లపు ఉండలన్నమాట సో ఈ వెరైటీగా అనిపించింది నాకైతే ఈ బహుశా చేత్తో ఉండలు చేసినట్టుగా ఉన్నారు ఈ బెల్లాన్ని ఫ్రెండ్స్ ఇది పగలగొట్టడానికైతే చాలా కష్టపడ్డాం అసలు కొన్ని కొన్ని అయితే పగలట్లేదు అన్నమాట ఇక్కడ మీకు సౌండ్ వినిపిస్తున్నాను చూడండి టంగ్ టంగ్ మంటున్నాయి రాళ్ళలాగా ఉన్నాయన్నమాట సుత్తి తీసుకొని పగలగొడుతున్నా కానీ అసలు పగలట్లేదు కొన్ని కొన్ని ముక్కలు అవుతున్నాయి కొన్ని అవ్వట్లేదు కొన్ని అయితే మరీ బంకమట్టి లాగా ఇలా జిగురు జిగురుగా అయిపోతున్నాయి సో మంచి టేస్టీ బెల్లం అంట ఇది వీటికి ఉపయోగిస్తారంట చాలా బాగుంది రెసిపీ చూడండి అందుకే ఇంత టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోదలుచుకుంటున్నాను ఒక పొయ్యి ఒకటి తీసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గోధుమ రవ్వ అన్నమాట ఇది దీన్ని వీళ్ళు సోజీ అంటున్నారు దాని తర్వాత ఒక పొయ్యి ఒకటి పెట్టేసుకున్నాం ఒక దబరా తీసుకున్నాం సో ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ గోధుమ రవ్వనేమో మాస్టర్ గారు తన కొలతలతో అయితే ఇక్కడ వేయటం జరుగుతుంది ఇక్కడ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఒక పెద్ద ఆవిడ ఈ వంటకాన్ని వండుతుంది అన్నమాట తను వండుతున్న దాని గురించి అయినా కానీ నేను ఖచ్చితంగా ఈ వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ తనే కష్టపడుతున్నప్పుడు మనం కూడా కష్టపడకపోతే అట్లాగా అన్నట్టుగా అలాగే నాకు మంచి వీడియో కూడా వచ్చేస్తుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను దీన్ని మీరు ఎంతగా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా చేయాలనుకుంటే అంత డిజైనింగ్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ వచ్చేసి మీకు చాలా అట్రాక్టివ్గానే కాకోకుండా ఇది ఒక హెల్దీ టేస్టీ స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా దీక్ష పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట 3 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వరకు ఇక్కడ యూజ్ చేశారు సో ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఏదైతే కట్ చేసుకున్నామో ఇప్పుడు ఇక్కడ వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి చాలాసేపు పట్టేసింది యాక్చువల్గా టైం అన్నది ఇది పూర్తి రెసిపీ వచ్చేసి మీకు 3 అవర్స్ వరకు పట్టేస్తుంది బట్ ఫ్రెండ్స్ నేను మీ గురించి అయితే కేవలం ఒక 10 నిమిషాల్లోనే ఈ రెసిపీని ఎడిట్ చేసేసి చూపిస్తున్నాను సో ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఇప్పుడు చూశారు కదా ఇక్కడ అంతపాటుగా గోధుమ రవ్వ కూడా వేసేయటం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక పక్క నుంచి వేస్తూ ఉంటే ఒక పక్క నుంచి కదుపుతూ ఉండాలి ఈ రెసిపీలో ఏంటంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మాడు అన్నది తగలకోకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇదే కాదు ఏ రెసిపీ అయినా కానీ పొయ్యి మీద వంట చేసేటప్పుడు ఖచ్చితంగా మాడు తగలకూడదు అది తగిలిందంటే పడే కష్టం అంతా వృధా అయిపోద్ది అన్నమాట సో అది అవ్వకోకుండా చాలా జాగ్రత్తగా ఈ రకంగా కదుపుతూ ఆ పొయ్యి దగ్గర మంచి ఎండాకాలంలో ఈ వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ అంత ఎండలో నిలబడి షూట్ చేస్తా అంటే మామూలుగా లేదన్నమాట సో ఒక పక్కన పొయ్యి సగ అలాగే ఒక పక్క సూర్యుడు మంట మామూలుగా లేదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అంతా అలా చేసేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక పక్కకి తీసేసుకుంటున్నారు అన్నమాట ఇలాంటి మళ్ళీ అయ్యే ప్లాస్టిక్ బౌల్స్లోకి మళ్ళీ ఈ రకంగా వేపుకున్నది రవ్వంతా పక్కకి తీసేస్తున్నారు సో ఒక పెద్ద ఆవిడ పడుతున్న కష్టానికైనా కానీ ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి సో మళ్ళీ అయితే దబరా పెట్టేయటం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి కొలతకి వాటర్ అయితే పోసుకుంటున్నారు యాక్చువల్గా ఇది వచ్చేసి కాస్త పెద్ద వంటకం పెళ్ళిలో తయారు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు అన్నమాట మనకు కావాలనుకోండి ఇంట్లో కాస్తంత తక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు ఈజీగానే బట్ ప్రాసెస్ ఏంటి ఎలా జరుగుతుంది అన్న దాని గురించి అయితే నేను మీకు వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు ఆ నలగొట్టుకున్న పగలగొట్టిన ఏవైతే బెల్లం ముక్కలు ఉన్నాయో అవన్నీ ఇంకో స్టవ్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోవాలన్నమాట పాకం చేసుకోవాలి ఒక పక్క ఏమో వేసిన నీళ్లు ఎసరు వస్తూ ఉంటాయి సో అట్లాగే ఇంకో పక్క వచ్చేసి ఈ బెల్లం పాకం రెడీ అవుతూ ఉంటుంది ఈ రకంగా 2 పొయ్యిల దగ్గర అయితే కవర్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఎసరు అయితే వచ్చింది ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత ఏదైతే వేపుకున్న గోధుమ రవ్వ ఉందో నూనెలో ఇప్పుడు ఆ గోధుమ రవ్వ మళ్ళీ దీంట్లో వేసేసి కలిపేస్తున్నాం అన్నమాట
సో ఇక్కడ ఏం చేయాలంటే గడ్డ కట్టుకోకుండా చేయకోకుండా గోధుమ రవ్వని బాగా కదుపుతూ ఉండాలన్నమాట. ఆల్రెడీ నూనెలో బాగా వేగిచ్చేసుకున్నాం కాబట్టి గడ్డ కట్టేంత ఛాన్స్ లేదు. సో అయినా కానీ చూస్తున్నారు కదా షెఫ్ గారు అయితే మంచిగా వండుతున్నారు ఘుమఘుమ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫ్రెండ్స్, గోధుమ రవ్వ, కొబ్బరి నూనె, నెయ్యి, బెల్లం, సోఫ్, జీడిపప్పు, ఇలాయచి. ఇట్లాగా ఇవన్నీ మీకు ఒక 8 ఐటమ్స్ వరకు పడతాయి అన్నమాట. సో నాకు తెలిసి అయితే ఇది మంచి బలమైన రెసిపీ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో గోధుమ రవ్వ ఉంది, కొబ్బరి ఉంది, నెయ్యి ఉంది, బెల్లం ఉంది, అలాగే జీడిపప్పు ఉంది. సో ఇంకా మంచి గుమగుమ లాట్టడానికి ఇలాయచీ కూడా ఉంది. సో నేనైతే ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో వచ్చేసి దీన్ని డెకరేట్ చేయడానికి అయితే ఖచ్చితంగా కాస్తంత కలర్ని వాడతారు. అది వచ్చేసి ఆప్షనల్ కాబట్టి అది వాడినా వాడకపోయినా. సో నేను ఒక మంచి అట్రాక్టివ్ హెల్దీ టేస్టీ రెసిపీని అయితే నేను మీకు చూపెట్టబోతున్నాను, చూడండి. చాలా లిటిల్ క్వాంటిటీలో చేసుకోవాలి ఇంట్లో అనుకుంటే చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. బట్ ప్రాసెస్ చూపెట్టడానికి ఈ రకంగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ రకంగా కదిపేసుకున్న తర్వాత ఒక గుడ్డ ముక్క వేసేసి దాన్ని దమ్ చేయనివ్వాలన్నమాట. చూసారు కదా ఇంకో పక్క వచ్చేసి బెల్లం పాకం కూడా రెడీ అయిపోవటానికి వచ్చింది. బెల్లం నెమ్మదిగా కరిగిపోయింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మూత తీసిన తర్వాత చూస్తే పరిస్థితి అయితే ఈ రకంగా ఉంది. సో రవ్వ వచ్చేసి బాగా ఉడికిపోయింది అన్నమాట. సో ఈ రకంగా కింద మాడు తగలకోకుండా నీట్గా కదుపుతూ ఉండాలి. మళ్ళీ దానికంతా ఎక్కడికక్కడ విడదీసుకునేలాగా బాగా ఫ్రీ చేస్తూ ఉండాలన్నమాట. అంతా కలిసిపోయి ఉండేలాగా కాకోకుండా రవ్వ విడివిడిగా ఉండేలాగా ఆ రకంగా వంటని చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ బాగా ఎండ ఉండటం మూలాన నేనైతే రికార్డింగ్ జరుగుతుంది అని అనుకున్నాను. ఒక చిన్న క్లిప్ని అయితే ఇక్కడ నేను మిస్ అయిపోయాను ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు మనం బెల్లం పాకం చేసాం కదా, ఆ పాకం ఈ రవ్వలో వేయటం జరిగింది అన్నమాట. సో ఆ రవ్వలో వేసినప్పుడు నేను షూట్ చేస్తున్నాను అని అనుకున్నాను, కానీ అది రికార్డ్ అయితే అవ్వలేదు. దీన్ని వీళ్ళు ఎలా చేశారంటే ఆ పాకాన్ని ఆ క్లాత్ ఒకటి తీసుకొని దాని క్లాత్లో నుంచి పాకాన్ని ఫిల్టర్ చేశారన్నమాట. సో ఆ బెల్లం అన్నంతా ఆ రవ్వలో వేసేసి బాగా కదిపేసి మళ్ళీ దాన్ని ఉడకనిస్తున్నారు. సో ఆ సీన్ అయితే కాస్త మిస్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే యాక్చువల్గా బాగా ఎండగుందన్నమాట, ఆ ఎండలో డిస్ప్లే కనబడలేదు. సో రికార్డింగ్ అవుతుందిలే అనుకున్నాను, కానీ ఆ చిన్న షాట్ అయితే ఒకటి మిస్ అయిపోయాను ఇక్కడ. ఫ్రెండ్స్, పాకం అంతా రవ్వలో కలిపేసిన తర్వాత ఇంకా దీక్షకి అంటుకొని ఉంటుంది కదా పాకం, అది వేస్ట్ అవ్వకోకుండా ఏం చేసామంటే అక్కడ నంద్యాలలోనే బొరుగులు అమ్ముతారు కాబట్టి, బొరుగులు అంటే మరమరాలు. సో ఆ మరమరాలు ఉండలు అయితే అక్కడ తయారు చేసాం చూడండి. సో బొరుగులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు అదంతా అలా ఉడికిపోయిన తర్వాత తీసుకొని వచ్చేసి బాగా ఆరబడతారన్నమాట ఫ్రీగా చేసేసి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్నమాట. రెసిపీ అయితే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా వచ్చేసి 8 డేస్ వరకు కూడా ఎలాంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా తినొచ్చు. చూశారు కదా, అది మనం కొబ్బరి తురుముకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ పనికొస్తుంది అన్నమాట తురుముకున్న కొబ్బరి. దానికి ఇలా కలర్గా కలర్ఫుల్గా చేసేసి ఇప్పుడు ఏదైతే ఆ స్వీట్ తయారైందో ఆ మన గోధుమ రవ్వ స్వీటు, దాని మీద వచ్చేసి బాగా కలర్ఫుల్గా చేస్తారన్నమాట, డిజైనింగ్ చేస్తారు. సో ఇంకా ఇది చేసి ఇంకా మ్యారేజ్లో ప్రజెంట్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ రవ్వ మీద అదంతా డిజైనింగ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే ఫుల్ డిజైనింగ్ జరిగిపోయింది. షాదీఖానాకి అయితే వెళ్ళిపోయారు తీసుకొని. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా ఉంది. అంతా పెట్టారన్నమాట, పూలతో కూడా అలంకరించారు దీన్ని. దీంట్లో పూలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో పూలతో పాటుగా ఆ కలర్ చేసిన కొబ్బరి, దాని తురుముకున్న కొబ్బరి దాంతో కూడా ఈ రకంగా డిజైన్ చేసి మంచి అట్రాక్టివ్ ఒక రెసిపీని అయితే నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. చాలా టేస్టీ, హెల్దీ కూడా, గుడ్ లుకింగ్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టడా, బై బై, సీ యూ, టేక్ కేర్.